టెన్త్ క్లాస్ ఆమ్లాలు క్షారాలు మరి పాఠ్యాంశం నిజంగా నిత్య జీవితంలో ఉపయోగించేటువంటి ఆమ్లాలు క్షారాలు వాటి మధ్య తేడాలు మాట్లాడతాడు. తర్వాత మనం ఆమ్లాలని క్షారాలని గుర్తించడానికి రకరకాల సూచికలు వాడతాం. సూచికలు మూడు రకాలు. ఒకటి సహజ సూచికలు, కృత్రిమ సూచికలు, సువాసన సూచికలు లేదా ఓల్ ఫ్యాక్టరీ సూచనలు అంటాం. మరి ఆమ్లాలు క్షారాలు లోహాలు తేదీ చర్య పొందుతాయి. తటస్థీకరణ చర్య అండి. ఆమ్లాన్ని క్షారాన్ని కలిపి మనం ఒక తటస్థ ద్రావణాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తాం. మరి ఆమ్లాలతో లోహ ఆక్సైడ్ ఏ విధంగా ఏర్పడతాయి, ఆ లోహ ఆక్సైడ్లు ఏ రకమైనటువంటి స్వభావాలు కలిగి ఉంటాయి, మరి అయానలో ఉమ్మడి జరుగుతుంది, విద్యుత్ ప్రవాహం అనేది ఆమ్లం క్షారాల్లో ఏ విధంగా ఉంటుందో డిస్కస్ చేస్తాడు. మరి ఆమ్ల క్షార బలాలను మనం గుర్తించాలంటే కొన్ని బలమైన ఆమ్లాలు ఉంటాయి, కొన్ని బలహీన ఆమ్లాలు ఉంటాయి, కొన్ని బలమైన క్షారాలు ఉంటాయి, మరికొన్ని బలహీన క్షారాలు ఉంటాయి. సో వాటిని డిస్కస్ చేస్తాం. మరి ఆమ్ల క్షారాల యొక్క బలాలను మనం ఏ విధంగా డిసైడ్ చేస్తామంటే పిహెచ్ స్కేల్ బట్టి డిసైడ్ చేస్తాం. సొరెన్సన్ కనిపెట్టినటువంటి పిహెచ్ స్కేలు ఆమ్ల క్షార బలాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. మరి నిత్య జీవితంలో ఆమ్లాల ఉపయోగం ఏంటి, మరి లవణాలు అంటే ఏంటి, లవణాలు ఏ విధంగా ఏర్పడతాయి, లవణాలన్నీ తటస్థ ద్రావణాలేనా, తటస్థ ద్రావణాలన్నీ లవణాలేనా, అలాంటి కాన్సెప్ట్ తీసుకుంటాడు. మరి తర్వాత తటస్థ ద్రావణానికి లవణానికి తేడా ఏంటి, మరి ఈ లవణాలకు సంబంధించి బ్లీచింగ్ పౌడర్ అనే క్షారం ఏ విధంగా తయారు చేయాలి, వంట సోడా అనే క్షారం ఏ విధంగా తయారు చేయాలి, వాషింగ్ సోడా అనేటువంటి క్షారం ఏ విధంగా తయారు చేయాలి, మరి స్ఫటికీకరణం అంటే ఏంటి, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఏ విధంగా తయారు చేస్తున్న కాన్సెప్ట్లు డిస్కస్ చేయడం జరిగింది ఈ పాఠ్యాంశంలో. సో ముందుగా ఆమ్లాలకు క్షారాలకు మధ్య తేడా మనం చూస్తే, ఆమ్లాలు అనేవి రుచికి పుల్లగా ఉంటాయి, ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి, మరి క్షారాలు కొన్ని చేదుగా ఉంటాయి. అయితే మీకు భౌతికరణం ఏంటంటే జారు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆమ్లాలేమో రుచి పుల్లగా ఉంటాయి, ఆ క్షారాలేమో జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆమ్లాలు బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారుస్తాయి, అదే క్షారాలైతే రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారుస్తాయి. ఆమ్లాలేమో బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారుస్తాయి, క్షారాలేమో రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారుస్తాయని గుర్తుపెట్టుకోవాలి. మరికపోతే ఆమ్లాలు ఇదేమో లిట్మస్ పరీక్షలో వచ్చేటువంటి మార్పు. మరి ప్రధానంగా లిట్మస్ అనేది ఒక సహజ సూచిక, మరి కృత్రిమ సూచిక అనేటువంటి మిథైల్ ఆర్ఎన్ఏ సూచిక అదేవిధంగా ఫినాఫ్థలిన్ సూచిక, మిథైల్ ఆర్ఎన్ఏ సూచిక అదేవిధంగా ఫినాఫ్థలిన్ సూచిక లో ఆమ్ల క్షారాల మార్పులు చూస్తే మిథైల్ ఆర్ఎన్ఏ సూచికలో మనం ఇక్కడ ఎరుపు ఇక్కడ పసుపు అంత ఏం లేదు. మిథైల్ ఆర్ఎన్ఏ సూచికని ఆమ్లాలు ఎరుపు రంగును ఇస్తాయి, క్షారాలు అయితే పసుపు రంగును ఇస్తాయి. మరి ఫినాఫ్థలిన్ విషయానికి వస్తే ఆమ్లాలతో ఎటువంటి చర్య కలిగి ఉండదు, అదే క్షారాలు అయితే పింక్ రంగును ఇస్తాయి, క్షారాలు అయితే పింక్ రంగును ఇస్తాయని గుర్తుపెట్టుకోవాలి. మరి మనం వాడేటువంటి సహజ సూచికలైనటువంటి మందారము, తర్వాత నిమ్మకాయ, తర్వాత పసుపు ఇట్లాంటివి మనం బాగా గమనిస్తే కనుక మిథైల్ ఆర్ఎన్ఏ సూచికను కోరి ఉంటాయి, ఆమ్లాలతో చర్య పొందే అవి ఎరుపు రంగును ఇస్తాయని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి, బ్లూ లిట్మస్ని రెడ్ మిట్స్గా మారుస్తాయి, మిథైల్ ఆర్ఎన్ఏలో ఎరుపు రంగును ఇస్తాయి, ఫినాఫ్థలిన్తో ఎటువంటి చర్య ఉండదు, క్షారాల దిశకు వస్తే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి, రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారుస్తాయి, మిథైల్ ఆర్ఎన్ఏ సూచికతో పసుపు రంగునిస్తాయి, ఫినాఫ్థలిన్ సూచికతో పింక్ రంగునిస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆమ్లాలు లోహాలతో చర్య పొంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అల్యూమినియంతో హైడ్రోక్లోరిక్ యాసిడ్ గా చర్య పొందితే AlCl2+H2. కాబట్టి ఏమి ఇస్తున్నాయి ఇక్కడ, హైడ్రోజన్ వాయువు ఇస్తున్నాయి, లోహాలతో ఆమ్లాలు చర్య పొంది హైడ్రోజన్ని విడుదల చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి. మరి క్షారాలు ఒకసారి సోడియం హైడ్రాక్సైడ్ని మనం అల్యూమినియంతో కలిపితే అల్యూమినియం హైడ్రాక్సైడ్ ప్లస్ సోడియా
కాబట్టి అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఒక క్షారం కదా సో క్షారంపై మళ్ళీ క్షారమే పక్క వస్తుంది అంతేగాని అల్యూమినియం సోడియం అల్యూమినేట్ ఏర్పడడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి అలోహాలతో చర్య కోసం తక్కువ ఉంటుంది ఒకవేళ చర్య ఎక్కువ ఉంటే అప్పుడు కూడా మనకి హైడ్రోజన్ వాయువు వస్తుంది ఆమ్లాలైనా క్షారాలైనా హైడ్రోజన్ వాయువు ఇస్తాయి లోహాలతో చర్య పొంది బట్ క్షారాలతో లోహాలు ఎక్కువగా చర్య పొందవు అని గుర్తుపెట్టుకోవాలి మరి ఆక్సిజన్తో చర్య పొంది లోహాలు లోహ ఆక్సైడ్ని ఏర్పరుస్తాయి మరి లోహ ఆక్సైడ్ అంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయా క్షార ఆక్సైడ్ని ఏర్పాటు చేస్తాయి చాలా ఇంపార్టెంట్ ఆమ్లాలు క్షార ఆక్సైడ్ని ఏర్పాటు చేస్తాయి లోహాలైతే సారీ అలోహాలైతే క్షారాలైతే ఆమ్ల ఆక్సైడ్ని ఏర్పాటు చేస్తే గుర్తుపెట్టుకోవాలి కాబట్టి లోహాలతో చర్య పొంది ఆక్సిజన్తో చర్య పొంది ఆమ్లాలు క్షార ఆక్సైడ్ని ఏర్పాటు చేస్తాయి అలోహాలైతే ఆమ్ల ఆక్సైడ్ని ఏర్పాటు చేసుకోవాలి సో ఈ కాన్సెప్ట్ మనకి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇంటర్మీడియట్ ఉండే కాన్సెప్ట్ దాని పెద్ద గుర్తుకాల్సిన పని లేదు ఇవి మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ రుచికి పుల్లగా ఉంటాయి ఆమ్లాలు అయితే క్షారాలు అయితే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి చేదుగా ఉంటాయి లిట్మస్ కాగితాన్ని ఎరుపు లిట్మస్ని నీళ్ళు లిట్మస్గా మార్చేది క్షారాలు నీళ్ళు లిట్మస్ని ఎరుపు లిట్మస్గా మార్చేది ఆమ్లాలు మిథేన్ ఆరెంజ్ సూచికలో ఆమ్లాల యొక్క రంగేది ఎరుపు అదే క్షారాల రంగేది పసుపు మరి ఫినాఫ్థలిన్ ఆమ్లాలతో చర్యపోతే ఏ రంగునిస్తుంది ఏ రంగుని ఇవ్వదు క్షారాలు అయితే పింక్ రంగునిస్తుంది ఇక లోహాలతో చర్యపొందే ఆమ్లాలు ఏమిస్తాయి హైడ్రోజన్ వాయువు ఇస్తాయని గుర్తుపెట్టుకోవాలి మరి ఇకపోతే సూచికల్లో రకరకాల సూచికలు ఉంటాయి మనం ఆమ్ల క్షార స్వభావాన్ని గుర్తించడానికి రకరకాల సూచికలు ఉపయోగిస్తాం ఆ సూచికల గురించి పాఠంలో మాట్లాడటం జరిగింది సో సాధారణంగా సూచికలు మూడు రకాలు ఉంటాయని చెప్పినాం అవేమేమంటే ఒకటి సహజ సూచికలు వాటిని ప్రకృతి సూచికలు అంటాం రెండోది కృత్రిమ సూచికలు ఆర్టిఫిషియల్ ఇండెక్స్ మరి మూడోది ఓల్ ఫ్యాక్టరీ సూచికలు లేదా సువాసన సూచికలు అంటాం మరి సహజ సూచికలు అంటే ఉదాహరణకి లిట్మస్ రెడ్ క్యాబేజీ రసం మందారం ఆకు అదేవిధంగా పసుపు మందారం ఆకు అదేవిధంగా పసుపు ఇలాంటి వాటి మనం సహజ సూచికలు అంటాం మరి కృత్రిమ సూచికలు అంటే కృత్రిమ సూచికలు అంటే ఒకటి మిథైల్ ఆరెంజ్ సూచిక మరొకటి ఫినాఫ్థలిన్ సూచిక మిథైల్ ఆరెంజ్ సూచిక ఇంకా ఫినాఫ్థలిన్ సూచికల్ని మనం కృత్రిమ సూచికలు అంటాం ఇకపోతే ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటే వాటిని మనం సువాసన సూచికలు అంటాం ఆమ్లక్షార యానకాలలో డిఫరెంట్ వాసనలు ఇచ్చే వాటిని మనం సువాసన సూచికలు అంటామని గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకి లవంగం నూనె ఉల్లిపాయ ముక్కలు లవంగ నూనె ఇంకా ఉల్లిపాయ ముక్కలు సుగంధ ద్రవ్యం అదేవిధంగా వెనీలా ఇవన్నీ కూడా సువాసన కలిగి ఉంటాయి మరి ఆమ్లక్షారాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగు వాసనలు ఇస్తే వాటిని మనం సువాసన సూచికలు లేదా ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటామని గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా మనం ఊరగాయల్ని భద్రపరిచేటప్పుడు ఇత్తడి రాగి వంటి పాత్రలో నిల్వ ఉంచాం ఎందుకు ఉంచమయ్యా అంటే ఆమ్లాలు లోహాలతో చర్యపొంది ఏమిస్తాయి మనకి హైడ్రోజన్ ఇస్తాయి కదా అందుకే ఊరగాయల్ని రాగి ఇత్తడి పాత్రలో నిల్వ ఉంచరాదు అని గుర్తుపెట్టుకోవాలి సో సూచికలు మూడు రకాలు ఉంటాయి సహజ సూచికలు అంటే ప్రకృతి బద్ధంగా దొరికినటువంటి మందారం ఆకు కానీ పసుపు కానీ రెడ్ క్యాబేజీ రసం కానీ అట్ ది సేమ్ టైం లిట్మస్ కాగితం కానీ ఇంకా మనం తెలియని విషయం ఏంటంటే రంగురంగు పుష్పాలలో ఆకర్షక పత్రాలన్నీ కూడా ఇప్పుడు మందారం పువ్వు రంగురంగులు ఉంటుంది కదా ఆ రంగురంగుల్లో ఉండేటువంటి ఆకర్షక పత్రాలన్నీ కూడా మనకి సహజ సూచికల్లా ఉపయోగపడతాయి సో చాలామంది డౌట్ పడేది ఏంటంటే
సార్ లిట్మస్ అంటే ప్రకృతి సహజ సూచికనా లేదా కుతుకుతుకునా చాలా మంది తెలియని విషయం ఏంటంటే లిట్మస్ అనేది క్యాలోఫైటా మొక్కకు చెందిన వర్గానికి చెందినటువంటి లైకెన్ అనే మొక్కతో తయారు చేస్తారు దాని మన మాట్లాడతాం కానీ లిట్మస్ అనేది ఒక సహజ సూచిక అని గుర్తుపెట్టుకోవాలి ఇక కృత్రిమ సూచికల విషయానికి వస్తే మిథైల్ ఆర్ఎన్ సూచిక ఫినాక్సిలిన్ సూచిక ఇక్కడ మాట్లాడదాం మనం మిథైల్ ఆర్ఎన్ సూచిక ఆమ్లాల్లో ఏ రంగుని ఇస్తుంది ఎరుపు రంగుని ఇస్తుంది అదే క్షారాల్లో అయితే పసుపు రంగుని ఇస్తుంది మరి ఫినాక్సిలిన్ ఆమ్లాల్లో ఏ రంగుని ఇవ్వదు క్షారాల్లో అయితే పింక్ రంగుని ఇస్తుంది ఇక ఓల్ ఫ్యాక్టరీ సువాసన సూచికలు అంటే ఏంటి ఆమ్ల క్షారాల్లో వేరు వేరు వాసనలు ఇచ్చే పదార్థాలను ఏమంటాం మనం ఓల్ ఫ్యాక్టరీ లేదా సువాసన సూచికలు అంటాం మరి సువాసన సూచికలకు ఎగ్జాంపుల్ ఏంటి లవంగ నూనె ఉల్లిపాయ ముక్కలు సుగంధ ద్రవ్యం వెనీలా అని గుర్తుపెట్టుకోవాలి మరి వీటిని ఏమంటాం మనం ఓల్ ఫ్యాక్టరీ లేదా సువాసన సూచికలు అంటాం మరి లిట్మస్ అనేది చాలా ఇంపార్టెంట్ లిట్మస్ అనేది సహజ సూచికనా కృత్రిమ సూచికనా సహజ సూచిక దీని దేంతో తయారు చేస్తారు లైకెన్ అనేటువంటి మొక్కతో తయారు చేస్తారు ఈ లైకెన్ మొక్క ఏ వర్గానికి సంబంధించింది క్యాలోఫైటా వర్గానికి సంబంధించింది ఈ లైకెన్ అనేటువంటి మొక్క యొక్క రంజనమే లిట్మస్ కాగితము అని గుర్తుపెట్టుకోవాలి లిట్మస్ కాగితం అనేది ఆమ్లాల్లో ఏర్పడుస్తుంది నీలి లిట్మస్ ను ఎరుపు లిట్మస్ గా మారుస్తుంది మరి ఎరుపు లిట్మస్ ని ఆమ్లాలు ఏ లిట్మస్ గా మారుస్తాయి ఆమ్లాలు ఎరుపు లిట్మస్ ని ఏ రంగు మారుస్తాయి ఏ రంగు మార్చదు చెర చూపించదురా కదా కాబట్టి నీలి లిట్మస్ ని ఎరుపు లిట్మస్ గా మార్చేది ఆమ్లాలు ఎరుపు లిట్మస్ ని నీలి లిట్మస్ గా మార్చేది క్షారాలు అందులాగా నచ్చుకుంటాం మనం మరి ఈ బ్లూ లిట్మస్ మీద క్షారాల ప్రభావం ఎంత ఉంటుంది ఉండదు ఎటువంటి ప్రభావం ఉండదు మరి తటస్థ ద్రావణంలో లిట్మస్ యొక్క రంగు ఏంటి చాలా ఇంపార్టెంట్ తటస్థ ద్రావణంలో లిట్మస్ యొక్క రంగు ఏంటంటే ముదురు ఊదా రంగు ముదురు ఊదా రంగు అని గుర్తుపెట్టుకోవాలి మరి లైకెనే కాదు ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి పిటూనియా హైడ్రాంజియా పిటూనియా హైడ్రాంజియా అదేవిధంగా జెరేనియం ఈ మొక్కల యొక్క ఆకర్షక పత్రాలతో కూడా మనం లిట్మస్ కాగితాన్ని తయారు చేస్తూ ఉంటాం కాబట్టి మొక్కల యొక్క ఆకర్షక పత్రాలు మనకి ఎందుకు ఉపయోగపడతాయి సహజ సూచికలను తయారు చేయడానికి ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆమ్లాలు క్షారాలు యొక్క స్వభావం తెలుసుకుంటున్నాం మనం ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి క్షారాలు చేదుగా ఉంటాయి క్షారాలు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి మరి ఆమ్లాలు నీలి లిట్మస్ ని ఎరుపు లిట్మస్ గా మారుస్తాయి క్షారాలు ఎరుపు లిట్మస్ ని బ్లూ లిట్మస్ గా మారుస్తాయి మిథైల్ ఆరెంజ్ యొక్క సూచిక చూస్తే మనం ఆమ్లాలతో ఎరుపు రంగును క్షారాలతో పసుపు రంగును ఇస్తూ గుర్తుపెట్టుకోవాలి మరి ఫినాక్సిలిన్ సూచిక ఆమ్లాలతో ఎటువంటి రంగును కూడా ఇవ్వదు అదే క్షారాలైతే పింక్ రంగుని ఇస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక లోహాలతో చర్య పొంది ఆమ్లాలు ఏమిస్తాయి హైడ్రోజన్ వాయువుని ఇస్తాయి ఇక ఆమ్ల క్షార స్వభావాన్ని తెలిపేటువంటి సూచికలు మూడు రకాలు ప్రకృతి సూచికలు కృత్రిమ సూచికలు అదేవిధంగా ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అని గుర్తుపెట్టుకోవాలి సహజ సూచికలు అంటే లిట్మస్ రెడ్ క్యాబేజీ రసము మందారము పసుపు అదేవిధంగా రంగురంగుల ఆకర్షక పత్రాలున్నటువంటి పుష్పాలన్నీ కూడా సహజ సూచికలే ఇక కృత్రిమ సూచికలు అంటే మిథైల్ ఆర్ఎన్ సూచిక ఒకటి ఫినాక్సిలిన్ సూచిక ఒకటి ఇక ఓల్ ఫ్యాక్టరీ సూచిక లేదా సువాసన సూచిక అంటే ఆమ్ల క్షారాలతో వేరువేరు వాసనలు ఇచ్చేటువంటి పదార్థాలనే మనం ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటాం లవంగ నూనె కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ వెనిలా ద్రవం కానీ మనకి సువాసన సూచికలుగా ఉపయోగపడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి మనం సాధారణంగా ఆవకాయ లాంటి ఊరగాయలు తయారు చేసేటప్పుడు ఊరగాయలు తయారు చేసేటప్పుడు పుల్లని పదార్థాలను ఎప్పుడు కూడా మనం ఇత్తడి ఇంకా రాగి పాత్రలో నిల్వ ఉంచాం చూస్తారా మీరు పింగాణి జాడలు పెడతారు మామూలుగా ఎందుకని ఎందుకంటే ఇత్తడి రాగి అనేది లోహాలు ఆమ్లాలు లోహాలతో పొంది ఏమిస్తాయి
హైడ్రోజన్ ఇస్తాయి. కాబట్టి మనం ఇత్తడి రాగి పాత్రలో ఊరగాయాన్ని నిల్వ ఉంచకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఆమ్లక్షారాలు వివిధ పదార్థాలతో కలిసి ఏ విధమైన చర్య పరమని ఉంచుతాం. మరి ఆమ్లాలతో చాలా ముఖ్యమైన పరీక్ష ఏంటంటే లోహాలే. ఎప్పుడు అడుగుతాడు లోహాలతో ఆమ్లాలు క్షారాల ఆమ్లాలతో లోహాలు ఏ విధంగా చర్య పొందే ఉంచుతాం, అదేవిధంగా క్షారాలతో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకొని దానికి జింకు ముక్క వెళ్తామనుకో, ZnCl2+H2 కాబట్టి 2. మనం బాగా గమనిస్తే ఇక్కడ ఏర్పడింది హైడ్రోజన్ వాయువు ఏర్పడింది. కాబట్టి ఆమ్లాలతో లోహాలు చర్య పొంది లేదా లోహాలతో ఆమ్లాలు చర్య పొంది ఏమిస్తాయి మనకి, హైడ్రోజన్ వాయువు ఇస్తాయని గుర్తుపెట్టుకోవాలి. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకోండి, సోడియం హైడ్రాక్సైడ్ని కూడా మనం జింక్తో డివైడ్ చేస్తే సోడియం జింక్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. సోడియం జింక్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ, హైడ్రోజన్ వాయువు వచ్చింది. కాబట్టి ఆమ్లాలు లోహాలతో చర్య పొంది హైడ్రోజన్ వాయువుని ఇస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అదే కార్బోనేట్తో చర్య పొందితే, కార్బోనేట్ కానీ అదేవిధంగా హైడ్రోజన్ కార్బోనేట్ కానీ ఆమ్లాలు కార్బోనేట్తో చర్య పొందితే ఏమిస్తే ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి సోడియం కార్బోనేట్ ఫార్ములా అయ్యింది Na2CO3. దీనికి ఒక ఆమ్లం కలుపుతాం HCl యూస్టు NaCl ప్లస్ H2O ప్లస్ CO2. ఒక NaO ఉంది, ఇంకా రెండు కావాలా, రెండు Cl రెండు H2, ఇక్కడ ఒక O, ఇంకా రెండు O, మూడు O సరిపోయింది. కాబట్టి మనం బాగా గమనిస్తే ఇక్కడ నీరు కాకుండా కొత్తగా ఏ వాయువు ఏర్పడింది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది. మరి బైకార్బోనేట్ చూద్దాం, NaHCO3 ప్లస్ HCl కలిపితే సోడియం ఇంకా క్లోరైడ్, సోడియం క్లోరైడ్ ప్లస్ ఏమైంది ఇక్కడ H2O ప్లస్ CO2. కాబట్టి ఆమ్లాలు కార్బోనేట్తో కానీ బైకార్బోనేట్ అంటే హైడ్రోజన్ కార్బోనేట్తో కానీ ఇచ్చేవి ఏంటంటే ఏమిస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి. కాబట్టి లోహాలతో చర్య పొందితే హైడ్రోజన్ వాయువు వస్తుంది, అదే కార్బోనేట్లతో కానీ హైడ్రోజన్ కార్బోనేట్లో కానీ చర్య పొందితే ఏమొస్తుంది మనకి, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది చిన్నపు తేదీని మనం పాలవలే మారుస్తుంటాం కదా, ఏ విధంగా మారుస్తుందంటే కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకుని, కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నామే కదా, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ మనం కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తే CaCO3 ప్లస్ H2O, రెండు వచ్చున్నాయి కదా, కాబట్టి H2O. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది మనకి, కాల్షియం కార్బోనేట్ ఏర్పడింది. సో దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాల్షియం కార్బన్ కార్బోనేట్ ప్లస్ హైడ్రాక్సైడ్ మళ్ళా కలిసి మనకి కాల్షియం బైకార్బోనేట్ను, కాల్షియం బైకార్బోనేటు HCO3, కాల్షియం బైకార్బోనేటు అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సున్నపు తేదీని పాలవలే మార్చేటువంటి వాయువ్యాధి కార్బన్ డైఆక్సైడ్. చూడండి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్తో చర్య పొంది మళ్ళీ చివరికి విడుదల చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది. కాబట్టి ఆమ్లాలు లోహాలతో చర్య పొంది హైడ్రోజన్ ఇస్తాయి, ఆమ్లాలు కార్బోనేట్లతో బైకార్బోనేట్లతో చర్య పొంది కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి, సున్నపు తేదీను పాలవలే మార్చేటువంటి వాయువ్యాధి కార్బన్ డైఆక్సైడ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరిక తటస్థీకరణ చర్య చూద్దాం. తటస్థీకరణ అంటే ఏంటి,
ఆమ్లాలను క్షారాలను కలిపి ఆమ్లాలను క్షారాలను కలిపి ఒక తటస్థ ద్రావణాన్ని ఏర్పాటు చేయడమే తటస్థీకరణ చర్య అని గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంత హెచ్సిఎల్ ద్రావణం తీసుకోండి, దానికి ఫినాఫ్థలిన్ సూచిక ఇస్తే ఏ రకం వస్తుంది? ఫినాఫ్థలిన్ సూచిక ఆమ్లాలు ఏమిస్తుంది? ఏమి ఇయ్యదు. మరి కాసేపు దానికి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలపండి. సోడియం హైడ్రాక్సైడ్ అంటే లవణమా ఆమ్లమా క్షారమా? క్షారం. మరి దీనికి కలిపితే ఏ రంగు వస్తుంది? పింక్ రంగు వస్తుంది. మళ్ళీ దానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవ్వండి, రంగు ఉంటుందే పోతుందే? పోతుంది. కాబట్టి ఫినాఫ్థలిన్ సూచిక రంగు పోతుంది. మనం ఏం గమనించినామంటే క్షారానికి ఆమ్లం కలిపితే ఏమైంది? మళ్ళా తటస్థ ద్రావణం వచ్చింది. ఇట్లా క్షారము ఆమ్లము కలిసి, క్షారము ఇంకా ఆమ్లము కలిసి లవణం ఇంకా నీరు, లవణం ఇంకా నీరుని ఏర్పాటు చేస్తే దాన్నే మనం తటస్థీకరణ చర్య అంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తటస్థీకరణ చర్య కంటే? మనకు కడుపులో ఎసిడిటీ వస్తే, ఎసిడిటీ వస్తే మనం ఏం చేసుకుంటాం? ఈనో లాంటి ద్రావణాలు వేసుకుంటాం కదా. మరి ఈనో ద్రావణం అనేది ఆమ్లమా క్షారమా? క్షారం. ఈనో అనేది క్షార స్వభావం ఉంటుంది కాబట్టి ఈనో అనేది ఒక యాసిడ్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మనం యాంటీ యాసిడ్ అంటాం. యాంటీ యాసిడ్ అంటాం కాబట్టి ఆమ్లము క్షారము, ఆమ్లము ఇంకా యాంటీ యాసిడ్, యాసిడ్ యాంటీ యాసిడ్ రెండు కలిసి ఏం చేస్తాయి? తటస్థీకరణ చర్యకు పాల్గొంటాయి. తటస్థీకరణ ఏర్పడుతుంది మనకి లవణం ఏర్పడుతుంది, అదే విధంగా నీరు ఏర్పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం తీసుకునేటువంటి ఎసిడిటీకి వ్యతిరేకంగా తీసుకునేటువంటి యాంటాసిడ్లు అన్నీ కూడా క్షార స్వభావం కలిగినవి అని గుర్తుపెట్టుకోవాలి. దీనే మనం తటస్థీకరణ చర్య అంటాం. ఇందుకు ఎగ్జాంపుల్ చూస్తే మనం సోడియం హైడ్రాక్సైడ్ని ఆమ్లమా క్షారమే? క్షారం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏది? ఆమ్లం. ఆమ్లము క్షారం కలిపితే ఏమి ఎస్తారా? లవణం ఏర్పడింది, అదేవిధంగా వాటర్ ఏర్పడింది. ఈ విధంగా క్షారము ఆమ్లము కలిసి లవణం ప్లస్ నీటిని ఏర్పాటు చేసేటువంటి చర్యల్ని ఏమంటామంటే మనం తటస్థీకరణ చర్య అంటామని గుర్తుపెట్టుకోవాలి. తటస్థీకరణ చర్య అంటే దైవభూతము కాదు, తటస్థీకరణ చర్య అంటే ఆమ్లము క్షారము కలిసి ఏమి ఏర్పాటు చేయాలి? లవణము ఇంకా నీటిని ఏర్పాటు చేస్తే దాన్నే మనం తటస్థీకరణ చర్య అంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి లవణము ఆమ్లము ఏర్పడేటువంటి మరొక ముఖ్యమైనటువంటి చర్య ఏంటంటే ఆమ్లాల యొక్క లోహ ఆక్సైడ్ తీసుకొని ఆ లోహ ఆక్సైడ్ మనకు క్షార స్వభావాలుగా పనిచేస్తాయి కాబట్టి వాటికి మనం ఆమ్లాలు కలిపితే ఏమి ఏర్పడుతుంది? మనకి లవణము నీరు ఏర్పడుతుంది. కాబట్టి అది కూడా ఒక తటస్థ ద్రావణం గుర్తుపెట్టుకోవాలి. ఆమ్లాల యొక్క లోహ ఆక్సైడ్ని దేంతో కలపాలా? ఆమ్లంతో కలపాలి. ఆమ్లాల యొక్క లోహ ఆక్సైడ్ క్షార స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి ఆమ్లాల లోహ ఆక్సైడ్ మరియు ఆమ్లం కలిపితే ఏమొస్తాయి? తటస్థ ద్రావణం అనేటువంటి లవణము ఇంకా నీరు ఏర్పడతాయని గుర్తుపెట్టుకోవాలి. సో ఆమ్లాలలో లోహ ఆక్సైడ్కి ఎగ్జాంపుల్ ఏంటి? కాపర్ సల్ఫేట్ CuSO4, ఇది ఒక ఆమ్ల ఆక్సైడ్. ఈ ఆమ్ల ఆక్సైడ్ ఆమ్లంతో చర్య పొంది ఏమి ఇస్తామంటే మనం లవణం నీరిస్తూ ఉంటాం కదా, దీనికి హెచ్సిఎల్ ద్రావణాన్ని కలుపుతాం. హెచ్సిఎల్ ఆమ్లాన్ని కలిపితే మనకి కాపర్ క్లోరైడ్, కాపర్ క్లోరైడ్ ప్లస్ ఏమిటి ఇక్కడ మనకి H2O. మరి మోలు ఎన్ని మిగిలిపోయినాయి? 4 మిగిలిపోయినాయి. కాబట్టి పక్కన ఒకటి కాబట్టి కాబట్టి ఆమ్లాలు లోహ ఆక్సైడ్తో కలిపి మనకి ఏమి ఏర్పడుతున్నాయి? లవణము నీరు. ఈ ఓజోన్ అనేది అన్నిటి ఏర్పడుతుంది కాబట్టి మనం దాన్ని కామన్గా తీసుకోకూడదు. ఆమ్లాల లోహ ఆక్సైడ్లు ఆమ్లంతో కలిపి ఏమిస్తాయి మనకి? లవణాన్ని ఇంకా నీటిని ఇస్తాయని గుర్తుపెట్టుకోవాలి. లోహ ఆక్సైడ్లు ఏమో క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి, అలోహ ఆక్సైడ్లు అయితే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి.
మనం కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. లో ఆమ్లాలు లోహాలతో కలిపి ఏర్పడుస్తాయి క్షార ఆక్సైడ్ని ఏర్పాటు చేస్తాయి. అదే అలోహాలు లోహాలతో పొంది ఆమ్ల ఆక్సైడ్ని ఏర్పాటు చేస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే లోహ ఆక్సైడ్ అనేది ఒక లోహ ఆక్సైడ్ కనుక క్షార స్వభావం, అదే అలోహ ఆక్సైడ్ అయితే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. అది మనం లోహాల లోహాన్ని పాఠంలో చెప్పేది. అలోహ ఆక్సైడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. మరి క్షార లోహ ఆక్సైడ్లు అంటే క్షార లోహ ఆక్సైడ్ అంటే ఏంటివి? ఆమ్ల ఆక్సైడ్లే కదా. కాబట్టి ఆమ్ల ఆక్సైడ్లు మనకి ఆమ్ల ఆక్సైడ్లు అనేటివి ఆమ్లంతో చర్యబోతు ఏమి ఇస్తున్నాయి మనకి? లవణాన్ని ఇంకా నీరు ఇస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. మరి క్షారాన్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంది. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే సున్నం, సున్నం లవణమా ఆమ్లమా క్షారమా? క్షారమే కదా. దీనికి కార్బన్ డయాక్సైడ్ కలిపితే కాల్షియం కార్బోనేట్ క్షారము, క్షారం ఎంత కలపాలా? క్షార ఆక్సైడ్తో కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది క్షారం. మరి క్షారాన్ని మనం క్షార ఆక్సైడ్తో సరిపొందించాలి. క్షారం సోడియం కార్బోనేటు, సోడియం కార్బోనేటు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం కార్బోనేటు, ఈ సోడియం కార్బోనేట్ మనము లోహాలు కనిపిస్తే సోడియం అల్యూమినేట్ కావాలి. కాబట్టి ఏర్పడినటువంటి కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటే మనం కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటే లవణం ఇంకా నీరు ఏర్పడదు. కాబట్టి ఆమ్లాలను క్షారాలతో కలిపినప్పుడు ఏమి ఏర్పడితే మనకు కష్టంగా తటస్థ ద్రవణం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఫైనల్ చేసుకోవాల్సింది ఏంటంటే లోహ ఆక్సైడ్ స్వభావం ఏమి? క్షార ఆక్సైడ్ కదా. ఈ క్షార ఆక్సైడ్ని మనం ఆమ్లంతో కలిపి ఏమొస్తుంది మనకి? తటస్థ ద్రవణం వస్తుంది. అదే అలోహ ఆక్సైడ్ ఏమవుతుంది? ఆమ్ల ఆక్సైడ్. ఈ ఆమ్ల ఆక్సైడ్ క్షారాన్ని కలిపితే వస్తుంది మనకి తటస్థ ద్రావణం వస్తుంది. సో వీటిని మనం తటస్థీకరణ చర్యలు అంటామని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆమ్లాలు లోహాలతో చర్య పొంది హైడ్రోజన్ వాయువుని ఇస్తాయి. మరి ఆమ్లాలు కార్బోనేట్తో కానీ హైడ్రోకార్బోనేట్తో కానీ చర్య పొందితే మనకు కార్బన్ డయాక్సైడ్ ఇస్తాయి. మరి ఆమ్లాలను క్షారాలను కలిపి తటస్థ ద్రావణాన్ని లవణాన్ని ఇంకా నీటిని ఏర్పాటు చేసే ప్రక్రియను ఏమంటాం మనము? తటస్థీకరణ చర్య అంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆమ్ల ఆక్సైడ్ లోహ ఆక్సైడ్ ఏమైనా కలిగి ఉంటాయి? లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలోహ స్వభావాన్ని అయితే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. మరి వివిధ అయాన్లలో అయాన్లలో ఉమ్మడి ధర్మం అనేది విద్యుత్ ప్రవాహాన్ని తెలియజేస్తుంది పెట్టుకోవాలి. మరి ఆమ్లాల విషయానికి వస్తే
ప్రతి ఆమ్లంలో కూడా మనకి హెచ్ ప్లస్ అనేటువంటి అయాన్ కనిపిస్తుంది. ఇక క్షారాల విషయానికి వస్తే ఓహెచ్ మైనస్ అనేటువంటి హైడ్రాక్సైడ్ అనేటువంటి అయాన్ కనిపిస్తుంది. ఈ అయాన్లే విద్యుత్ వాహకతను కలిగిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆమ్లాల్లో ఉండేటువంటి హెచ్ ప్లస్ అనేది ఆనయానా క్యాటయానా? ప్లస్ ఉంటే క్యాటయాన్ కదా, కాబట్టి ఇది క్యాటయా, ఇది ఆనయా. కాబట్టి ఆమ్లాలలో ఉమ్మడి ద్రవం చూసుకుంటే ఆమ్లాలు హెచ్ ప్లస్ అయాన్ని కలిగి ఉంటాయి, క్యాటయాన్స్ కలిగి ఉంటాయి. మరి క్షారాలు ఓహెచ్ మైనస్ అనేటువంటి ఆనయాన్ని కలిగి ఉంటాయి. సో ధనావేశ కణాలు క్యాటయాన్లు, రుణావేశ కణాలు ఆనయాన్ని పెట్టుకోవాలి. మరి అయాన్లు ఉన్నప్పుడు విద్యుత్ ప్రవహించడానికి అవకాశం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జల ద్రావణాల్లో మాత్రమే విద్యుత్ ప్రవహిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సోడియం కార్బోనేట్ ఉంది, సోడియం కార్బోనేట్ పొడిలో పెట్టి కరెంటు పోలేని బాధపడాల్సిన పండే. ఆ సోడియం కార్బోనేట్ మనం నీళ్ళలోకి వేస్తే అప్పుడు కరెంటు పాస్ అవుతుంది. కాబట్టి జల ద్రావణాల్లో మాత్రమే విద్యుత్తు ప్రవహిస్తుంది అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆమ్లాలేమో హెచ్ ప్లస్ అయాన్ని కలిగి ఉంటే, క్షారాలేమో ఓహెచ్ మైనస్ అయాన్ని కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. జల ద్రావణాల్లో మాత్రమే అయాన్ ఏర్పడతాయని గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని టెస్ట్ చేయడానికి టెస్ట్ బుక్ గుర్తునిచ్చాడు. 230 వోల్ట్ ఉన్నటువంటి కరెంట్ తీసుకుని ఏసీ ప్లగ్ ద్వారా మనము రకరకాల ద్రావణాల్లో కరెంటు పాస్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తాం. మరి గ్లూకోజ్ ద్రావణంలో కరెంటు పాస్ అవుతుందా కాదా? కాదు, ఎందుకంటే గ్లూకోజ్ అనేది ఒక తటస్థ ద్రావణం కాబట్టి. అదేవిధంగా ఆల్కహాల్ ద్రావణంలో కరెంటు పాస్ అవుతుందా కాదా? కాదు. ఎందుకు కాదంటే అవన్నీ కూడా తటస్థ ద్రావణాలు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆమ్లాలేమో హెచ్ ప్లస్ అయాన్ని కలిగి ఉంటాయి, క్షారాలేమో ఓహెచ్ మైనస్ అయాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి విద్యుత్తు ప్రవహిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విద్యుత్ ప్రవహించాలంటే మనం ఏం చేయాలంటే నీటికి కొంత ఆమ్లాన్ని కానీ కొంత క్షారాన్ని కానీ కలపవలసి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు వెలువడిన వాయువు కాల్సియం క్లోరైడ్ గుండా ఏం చేస్తుంది? తెల్లగా మారుస్తుంది. దాన్ని ఏమంటే మనం కార్బన్ డైఆక్సైడ్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి మనం బాగా గమనిస్తే ఈ క్షారాల్లో ఫర్ ఎగ్జాంపుల్ సోడియం బైకార్బోనేట్ ఉంది. ఈ సోడియం బైకార్బోనేట్లో హెచ్ ప్లస్ అయాన్లు ఉండవు, ఒకవేళ ఉన్నా కూడా హెచ్ ప్లస్ అయాన్లు స్వేచ్ఛగా ఉండవు అని గుర్తుపెట్టుకోవాలి. హెచ్ ప్లస్ అయాన్లు స్వేచ్ఛగా ఉండవని గుర్తుపెట్టుకోవాలి. మరి క్షారాల్లో ఉండేటువంటి అయాన్లే అవి ఓహెచ్ మైనస్ అయాన్లు ఉంటాయి, ఓహెచ్ మైనస్ అయాన్లు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకొని క్షారాలు నీటిలో కరిగిస్తారు. అలా నీటిలో కలిగినటువంటి క్షారాలు ఏమంటారంటే ఆల్కలి అంటారు. ఆల్కలి అంటే నీటిలో కరిగిన క్షారము. నీటిలో కరిగిన క్షారాన్ని ఏమంటారంటే ఆల్కలి అంటారు. మరి అన్ని క్షారాలు కరగవు, అన్ని క్షారాలు కరగవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెరీలియం హైడ్రాక్సైడ్ ఉంది. ఈ బెరీలియం హైడ్రాక్సైడ్ అనేది కేవలం కొద్దిగా మాత్రమే కరుగుతుంది, అంటే కొంత అవక్షేపాన్ని కూడా ఏర్పాటు చేసుకుని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఆల్కలి అంటే ఏంటి? నీటిలో కలిగినటువంటి క్షారము అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆమ్లాలు క్షారాలు మనం కలిపినప్పుడు, ఆమ్లాన్ని క్షారాన్ని ఇంకా నీటిని కలిపినప్పుడు ఎదురుతుంది ఉష్ణం విడుదలవుతుంది. కాబట్టి వీటిని మనం ఉష్ణమోచక చర్యలు అనొచ్చు. ఆమ్లం లేదా క్షారాన్ని, ఇక్కడ ఆమ్లం క్షారం కాదు, ఆమ్లం లేదా క్షారాన్ని నీటితో కలిపినప్పుడు ఉష్ణం కూడా విడుదలవుతుంది. కాబట్టి నీటితో చర్య అనేది ఒక ఉష్ణమోచక చర్య అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రమాణ ఘనపరిమాణంలో ఉండేటువంటి అయానుల గాఢత తగ్గించి, మనం అయానుల గాఢతను బట్టి గాఢ ద్రావణం లేదా విలీన ద్రావణాన్ని తయారు చేస్తాము కదా. మనం విలీన ద్రావణం అంటే అయానుల గాఢత తక్కువ ఉండేది అని అంటాం. స్ట్రాంగ్ యాసిడ్ బేస్ యాసిడ్ అంటాం కదా, సో డైల్యూటెడ్ అంటాం. సో డైల్యూట్ చేయాలంటే ఏం చేయాలి? మనం వాటర్ కలపాలి. సజల ద్రావణాన్ని కలిపితే కనుక డైల్యూట్ అయిపోతుంది. సో అయానులు ఎక్కువ ఉన్నాయనుకోండి అది గాఢ ద్రావణం, అయానులు తక్కువ ఉంటే దాన్ని మనం విలీన ద్రావణం అంటాం.
ప్రమాణ ఘన పరిమాణంలో ఉండేటువంటి అయాన్ల గాఢతను బట్టి గాఢతను తగ్గిస్తే గాఢ ద్రావణం కాస్త ఏమైపోతుంది విలీన ద్రావణం అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆల్కహాల్ గ్లూకోజ్ లాంటివి తటస్థ ద్రావణాలు కనుక అవి విద్యుత్ను ప్రవహింపజేయబడి పెట్టుకోవాలి. మరి చాలా ఇంపార్టెంట్, విలీన ద్రావణం మనం తయారు చేసినప్పుడు ఆమ్లాన్ని నీటికి కలపాలనా నీటికి ఆమ్లాన్ని కలపాలనా? అదేం సార్ అన్నంలో ఫప్పేయడం ఒకటి ఫప్పేలో అన్నమాట అన్నమాట కదా సార్ అంటే పొరపాటు పడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో కనుక యాసిడ్ వేస్తే ఏమవుతుంది? ఏం కాదు. కానీ యాసిడ్లోకి నీళ్ళు వేసినాం అనుకో బగ్గంటున్నాను కాదు. అయితే నీళ్ళలోకి యాసిడ్ ఏమన్నాను అని చెప్పేసి లీటర్లో రెండు బోర్ నుంచి కొడుతున్నా కాదు. సుక్క సుక్క వేయాలి, ఎందుకంటే ఆమ్లాలు చాలా చర్య పొందుతాయి. ముందే చెప్పినాం ఆమ్లాలు నీటితో చర్య పొంది ఏమిస్తాయి? ఉష్ణాన్ని ఇస్తాయి. నువ్వు ఒక లీటర్ వేసినావు అనుకో మొత్తం రూమ్ మొత్తం కూడా బగ్ అనొచ్చు. కాబట్టి కొంత నీటిని తీసుకొని నీటికి ఒక్కొక్క చుక్క ఆమ్లాన్ని కలుపుకుంటా పోయి ఏం తయారు చేయాలి? విలీన ద్రావణాన్ని తయారు చేయవలసి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే ఆమ్ల క్షార సూచికలు. ఆమ్ల క్షార సూచికలు, మరి ఆమ్ల క్షార బలాలను మనం సూచికలు కాదు బలాలు, ఆమ్ల క్షార బలాలను మనం సూచించాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బల్బును మనం ప్రయోగించేటప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్తో మనం ప్రయోగం చేసినాం, ఎసిడిక్ యాసిడ్తో ప్రయోగం చేసినాం. రెండింటిలో బల్బ్ ఎక్కడ ప్రకాశవంతంగా ఉంటుంది? ఎసిడిక్ యాసిడా హైడ్రోక్లోరిక్ యాసిడ్? రెండింటిలో ఏది బలమైంది? హైడ్రోక్లోరిక్ యాసిడా లేకపోతే ఎసిడిక్ యాసిడా? ఎసిడిక్ యాసిడ్ మనం వెలిగారంటాం కదా, మరి రెండింటిలో అత్యంత బలమైన ద్రావణం ఏది? హైడ్రోక్లోరిక్ యాసిడ్. అన్నిటికంటే బలమైన ద్రావణం ఏదంటే బలమైన ఆమ్లం ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడే. కాబట్టి హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసినప్పుడు బల్బు ప్రకాశవంతంగా మండుతుంది, అదే ఎసిడిక్ యాసిడ్ వేసినప్పుడు మాత్రం తక్కువ ప్రకాశవంతంగా మండుతుంది. దీనికి కారణం ఏమి? ఎక్కువ అయాన్లు ఉంటాయి అంతే, ఏం లే. బలమైన ఆమ్లం అంటే ఏం లేదు, ఎందుకంటది ఎక్కువ అయాన్లు ఉంటాయి. ఎసిడిక్ యాసిడ్ అయితే తక్కువ అయాన్లు ఉంటాయి కాబట్టి మనకి విద్యుత్ ప్రవాహం తక్కువగా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆమ్ల క్షార బలాలను మనం బలాలు తెలుసుకోవాలంటే ఉపయోగించే స్కేల్ ఏమంటాం మనం? పిహెచ్ స్కేల్ అంటాం. ఆమ్ల క్షార బలాలను తెలుసుకోవాలంటే ఉపయోగించే స్కేల్ మనం పిహెచ్ స్కేల్ అంటాం. సో పిహెచ్ స్కేల్ అనేది ఒక ద్రావణంలో ఉండేటువంటి హెచ్ ప్లస్ అయాన్ల గాఢత చెప్తుంది. పిహెచ్ స్కేల్ అనేది ద్రావణంలో ఉండేటువంటి హెచ్ ప్లస్ అయాన్ల గాఢతను తెలుపుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక ద్రావణంలో హైడ్రోజన్ల అయాన గాఢతను బట్టి తెలిపేటువంటి విలువను ఏమంటాం మనం? పిహెచ్ అంటాం. మరి పి అంటే ప్రోటెన్స్ అనేటువంటి పదం ఆధారం. ప్రోటెన్స్ అనే పదం ఒక జర్మన్ భాషా పదం. మరి ప్రోటెన్స్ అంటే సామర్థ్యము అని. సో ప్రోటెన్స్ అని అర్థం. సో ప్రోటెన్స్ ఆఫ్ హైడ్రోజన్ కాబట్టి మనం పిహెచ్ స్కేల్ అంటాం. సో ఈ పిహెచ్ స్కేల్ తయారు చేసిన ఎవరైనా అంటే సోరెన్సన్. ఈ పిహెచ్ స్కేల్ తయారు చేసిన ఎవరైనా అంటే సోరెన్సన్ అనుకుంటుకోవాలి. మరి పిహెచ్ స్కేల్ ఏదో ఒకటి చూద్దాం. సెన్సేపు ఏమంటున్నాం అంటే ఆమ్లాలలో ఉండేటువంటి క్షారాలలో ఉండేటువంటి ఉమ్మడి ధర్మం అయాన్లలో ఏ విధంగా బిహేవ్ చేస్తే చూసినాం. ఆమ్లాలలో హెచ్ ప్లస్ అనేటువంటి అయాన్లు ఉంటాయి, క్షారాలలో అయితే ఓహెచ్ మైనస్ అనేటువంటి అయాన్లు ఉంటాయి. హెచ్ ప్లస్ అనేది ఒక క్యాట్ అయాన్, ఓహెచ్ మైనస్ అనేది ఒక ఆన్ అయాన్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి కేవలం జలద్రావణాలలో మాత్రమే విద్యుత్ ప్రవహిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. క్షారాలలో హెచ్ ప్లస్ అయాన్ తక్కువ ఉంటాయి కాబట్టి విద్యుత్ ప్రవాహం తక్కువ ఉంటుంది. మరి ఆల్కలి అంటే ఏంటి? నీటిలో కలిగినటువంటి క్షారాన్ని మనం ఆల్కలి అంటాం. మరి అన్ని క్షారాలు కూడా నీటిలో పూర్తిగా కరగవు. ఉదాహరణకి బెరీలియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే అది నీటిలో కొద్దిగా మాత్రమే కరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి విలీన ఆమ్లాన్ని మనం ఏ విధంగా తయారు చేయాలంటే నీటికి కొంచెం ఆమ్లాన్ని కలుపుకుంటూ పోయి మనం విలీన ఆమ్లాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఒకటి గాఢ ఆమ్లమా విలీన ఆమ్లమా అనేది దీన్ని బట్టి చెప్తాం మనం. అయాన్ల గాఢతను బట్టి, అయాన్ల సంఖ్య ఎక్కువ ఉంటే బలమైన ఆమ్లం అని, అయాన్ల సంఖ్య తక్కువ ఉంటే క్షారం అని అర్థం. మరి ఆమ్ల క్షార బలాలను తెలుసుకోవడానికి ఉపయోగించే స్కేల్ ఏమంటారు? పిహెచ్ స్కేల్ అంటారు.
మరి పిహెచ్కేఎల్ తయారు చేసింది ఎవరు? సోరెన్ సార్. మరి పిహెచ్కేఎల్ లో పి అంటే ఏంటి? ప్రొటెన్జ్. ఏదేసే పదం ఇది? జర్మన్ భాషా పదం. మరి ప్రొటెన్జ్ అంటే ఏంటి? ప్రొటెన్జ్ అంటే సామర్థ్యము అని. మరి పిహెచ్ స్కేల్ అనేది ఒక ద్రావణంలోని హైడ్రోజన్ అయాన్ల గాఢత తెలుపుతుంది. ఒక ద్రావణంలోని హెచ్ ప్లస్ హైడ్రోజన్ అయాన్ల గాఢతను లెక్కించడానికి వాడే స్కేల్ని మనం పిహెచ్ స్కేల్ అంటాము పెట్టుకోవాలి. మరి పిహెచ్ అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. మనం కేవలం సంఖ్యను మాత్రమే చెప్తాం, అది ఎంత బలం ఉంటుంది ఏం కథ అనేది మీకు వివరిస్తే తప్ప అర్థం కాదు. కాబట్టి పిహెచ్ విలువ అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. మరి సో పిహెచ్ స్కేల్లో 7 కంటే తక్కువ ఉంటే వాటిని మనం ఆమ్లాలు అంటాం, 7 కంటే ఎక్కువ ఉంటే వాటిని మనం క్షారాలు అంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి పిహెచ్ విలువ 0 నుంచి 7 పోయేటప్పుడు ఏం జరుగుతుంది? ఆమ్లాల యొక్క బలం అనేది తగ్గిపోతుంది. అందుకే 0 దగ్గర ఉంటే బలమైన ఆమ్లాలు ఉంటాయి, ఇక్కడ బలహీన ఆమ్లం ఉంటుంది. మరి కరెక్ట్గా ఇక్కడ తటస్థ ద్రావణం ఉంటుంది, దీని తర్వాత బలహీన క్షారం ఉంటుంది, ఇక్కడ బలమైన క్షారం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం పిహెచ్ స్కేల్ బట్టి మనం బలమైన క్షారమా కాదా అని మనం చెప్పగలమని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆమ్లాల్లో మనకి ఏం కనిపిస్తాయి? హెచ్ ప్లస్ అయాన్ కనిపిస్తాయి. అదే క్షారాల్లో అయితే H3O ప్లస్ అయాన్ల గాఢత కనిపిస్తుంది. కాబట్టి OH మైనస్ అయాన్ల గాఢత లెక్కిస్తాం. OH మైనస్ అయాన్ గాఢత వేటికి? క్షారాలు ఉపయోగిస్తామని గుర్తుపెట్టుకోవాలి. హైడ్రోజన్ అయాన్లు కనుక ఎక్కువ విడుదలైతే దాన్ని ఏమంటాం మనం? బలమైన ఆమ్లం అంటాం. తక్కువ విడుదలైతే బలహీన ఆమ్లం అంటాం. మరి OH మైనస్ అయాన్లు ఎక్కువ విడుదలైతే బలమైన క్షారం అంటారు, తక్కువ విడుదలైతే గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ అయాన్ని మనం H3O ప్లస్ అని రాయొచ్చు. H3O ప్లస్ అనేది ఒక హైడ్రోజన్ అయాన్, OH మైనస్ అనేది హైడ్రాక్సైడ్ అయాన్. కాబట్టి H3O ప్లస్ అయాన్లు ఎక్కువ విడుదలైతే బలమైన క్షారంగా ఉంటుంది. అదే ఒకవేళ OH మైనస్ అయాన్లు కనుక ఎక్కువ విడుదలైతే అది బలమైన క్షారంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మరి 0 నుంచి 7 మధ్య ఉండేది ఆమ్లం, 7 నుంచి 14 వరకు ఉండేది క్షారం. 0కి దగ్గరగా ఉంటే బలమైన ఆమ్లం, 7కి దగ్గరగా ఉంటే బలహీన ఆమ్లం. 7కి దగ్గరగా ఉండే క్షారం అది బలహీన క్షారం, 14 దగ్గరగా ఉండేది బలమైన క్షారము అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆమ్లాలు ఇంకా క్షారాలు బలమైనవా కావా అని తెలియజేయడానికి మనం పిహెచ్ సూచిక ఉపయోగిస్తాం. మరి పిహెచ్ సూచికతో మనం ఆమ్లాలు క్షారాలు కూడా గుర్తించవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. మరి పిహెచ్ సూచిక అనేది ఆమ్లాలలో ఏ రంగుని ఇస్తుందయ్యా అంటే ఎరుపు రంగుని ఇస్తుంది. ఆమ్లాలలో ఎరుపు రంగుని ఇస్తుంది, బలమైన ఆమ్లాలకైతే ఎరుపు రంగుని ఇస్తుంది, అదే బలహీన ఆమ్లాలకైతే ఎరుపు రంగే ఇస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, బలమైన ఆమ్లానికైనా బలహీన ఆమ్లానికైనా ఎరుపు రంగు ఇస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక క్షారం విషయానికి వస్తే బలమైన క్షారం అనుకోండి నీలం రంగు ఇస్తుంది, అదే బలహీన క్షారం అయితే ఊదా రంగు ఇస్తుంది. మరి తటస్థ ద్రావణంలో ఇది ఆకుపచ్చ రంగును ఇస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో పిహెచ్ సూచిక చాలా ఇంపార్టెంట్. పిహెచ్ సూచిక అనేది బలమైన ఆమ్లమైన బలహీన ఆమ్లమైన ఇరుగు రంగును ఇస్తుంది. మరి బలమైనటువంటి ఆమ్లము క్షారము నీలం రంగును ఇస్తే బలహీన క్షారమేమో బలమైన క్షారమే ఊదా, బలమైన క్షారమే ఊదా రంగును ఇస్తుంది, బలహీన క్షారమైతే నీలం రంగును ఇస్తుంది. సో బలమైన క్షారము అంటే ఊదా రంగు, బలహీన క్షారము అంటే నీలం రంగును గుర్తుపెట్టుకోవాలి. తటస్థ ద్రావణం అయితే మనకేమిస్తుంది? ఆకుపచ్చ రంగును ఇస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది బలమైన క్షారమా బలమైన ఆమ్లమా బలహీన ఆమ్లమా?
బలమ ఆమ్లం ఎంత ఎంత బలం ఎంత బలం ఉంటుందంటే దీని యొక్క pH ఎంత అంటే 1 ఒకటి కాబట్టి ఇది బలమైన ఆమ్లమా బలహీన ఆమ్లమా బలమైన బలమైన ఆమ్లాలు ఏ రంగుని ఇస్తాయి ఎరుపు రంగుని ఇస్తాయి మరి CH3COOH అనేది ఎసిడిక్ యాసిడ్ ఎసిడిక్ యాసిడ్ యొక్క pH ఎంత 2.9 ఇది బలమైన ఆమ్లమా బలహీన ఆమ్లమా బలహీన ఆమ్లం బలహీన ఆమ్లమే ఏడుకు దూరం ఉన్నా ఒకటి దూరం ఉంది కదా కాబట్టి సున్నాకు దూరం ఉంది కాబట్టి బలహీన ఆమ్లమే అని గుర్తుపెట్టుకోవాలి మరి బలహీన ఆమ్లం గాడి ఎరుపుని ఇస్తుంది ఎరుపు రంగుని ఇస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక నిమ్మ రసం అనేది ఆమ్లమా క్షారమా ఆమ్లమే దీని pH విలువ 2.2 నిమ్మ రసం 2.2 బలమా బలహీనమా బలమైంది కాబట్టి ఎరుపు రంగుని ఇస్తుంది ఎరుపు రంగుని ఇస్తుంది మరి క్యారెట్ రసం క్యారెట్ రసం ఆమ్లమా క్షారమా క్యారెట్ రసం ఆమ్లం దీని యొక్క pH విలువ 6 బలమా బలహీనమా బలహీనం బలహీనం మరి ఏ రంగుని ఇస్తుందంటే పసుపు రంగుని ఇస్తుందంట కొన్ని సందర్భాల్లో క్యారెట్ రసం పసుపు రంగుని ఇస్తుంది మరి కాఫీ అనేది ఆమ్లమా క్షారమా కాఫీ కూడా ఒక ఆమ్లమే